వెల్కమ్ టు జాన్ 30 వి న్యూస్. నా పేరు సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 3 కిలోమీటర్ల వరకు ర్యాలీ. రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ. ఆడబిడ్డలకు రక్షణ కల్పిద్దాం, గుంటూరులో భారీ ర్యాలీ. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 3 కిలోమీటర్ల వరకు ర్యాలీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఆడబిడ్డకు రక్షణగా నిలుద్దామనే పేరిట ర్యాలీ నిర్వహించబోతున్నారు. విజయవాడ వేదికగా రాష్ట్ర స్థాయి ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. మొత్తంగా 3 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ శాఖ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. భూ రికార్డుల్లో ఆధునిక సాంకేతికను అమలు చేస్తున్న ప్రభుత్వం 3.5 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతోంది. జాతీయ స్థాయిలో ఏపీ రెవెన్యూ శాఖ అవార్డులు సొంతం చేసుకుంది. ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ కేటగిరీలో అవార్డులు సాధించింది. ప్రజలకు మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు భూ సేవ పేరుతో ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. భూ సేవ పైలట్ ప్రాజెక్టును గత నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో భూ వివాదాలు అరికట్టడంతో పాటు రాష్ట్రంలోని మిగులు భూములకు సంబంధించి సమగ్ర సమాచారం ఒకే చోట లభ్యమవుతుంది. ప్రతి పట్టాదారు భూమికి సంబంధించి జియో రిఫరెన్సింగ్ ఆధారంగా చేసుకుని 11 అంకెల సంఖ్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఖ్య ఆధారంగా భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఆన్లైన్లో లభిస్తుంది. జియో ట్యాగింగ్ చేసిన వెంటనే 99 సంఖ్యతో ప్రారంభమయ్యే తాత్కాలిక భూధార్ నెంబర్ ఇస్తారు. ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం మ్యూటేషన్, సబ్ డివిజన్, కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న భూములకు జియో రిఫరెన్సింగ్ ద్వారా శాశ్వత భూధార్ ఇస్తారు. ఈ భూ సేవా పథకం కోసం మొత్తం 6 ప్రభుత్వ శాఖల్ని సమన్వయం చేస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖల్ని అనుసంధానం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న 2.84 కోట్ల వ్యవసాయ భూముల వివరాలతో పాటు 50 లక్షల పట్టణ ఆస్తులు, 85 లక్షల గ్రామీణ ఆస్తుల వివరాల్ని పొందుపరుస్తున్నారు. భూ సేవకు సంబంధించి ఒకే చోట క్లీన్ తో భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చని, అంగుళం భూమికి కూడా పక్కాగా లెక్కలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. 2 అక్టోబర్ రాష్ట్రమంతటా భూ సేవ అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ తరహా పథకానికి రూపకల్పన చేయలేదు. ఇప్పటికే రెవెన్యూ శాఖ జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అవార్డులు అందుకున్నది. ఏపీలో తొలిసారి అమలు చేస్తున్న ఈ పథకం ఏపీ ప్రతిష్టను మరింత పెంచుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అమరావతిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారుల సమావేశం జరిగింది. 11 రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు దీనికి హాజరయ్యారు. తెలంగాణ, తమిళనాడు మాత్రం దీనికి హాజరు కావటం లేదు. నిజానికి దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం అని ముందు అనుకున్న తర్వాత అది బీజేపీయేతర రాష్ట్రాల సమావేశంగా మారిపోయింది. ఢిల్లీతో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి. 2011 జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలన్న సిఫారసుతో భారీగా పన్ను ఆదాయం కోల్పోతున్నామని చెబుతున్నాయి. The 15th Finance Commission has to keep this evolving situation in view. In the scenario of economic slowdown, public expenditure assumes great importance. Therefore, there should be a broad trend in fiscal deficits. Therefore, the intergovernmental transfer system has become complex with different sharing arrangements for different taxes. Tax buoyancies have been affected by the transition to the GST. Spending autonomy of states combined with their ability to borrow has obstructed efforts to consolidating public finances.
Thirdly, in a democracy, it is the electorate which takes a call on the performance of an elected government. The state governments introduce and implement programs in the exercise of the promises made to the people. It is a sovereign function. Several of such programs like maintaining the schemes, subsidized food grains, have today become legal entitlements. The 15th Finance Commission has asked to propose measurable performance based incentives for states in areas like achievements in implementation of flagship schemes of Government of India and control or lack of incurring expenditure and populist measures. Through this TOR, the centre is trying to encroach upon the duties of states under Schedule 7, List 3 state subjects. The constitutional demarcation of responsibilities between centre and states is one of the defining characters of Indian Federation. First, the centre, through its flagship schemes, enters the space of states. Then it determines and controls the funds. Now it is going to determine whether the states have implemented central schemes well or not. There is apprehension that the such assessment would be subject to enhance, not fail. Greater role is a cost on the states to in pursuit of decentralized development. The share of states in the implementation of central schemes has increased. Several of the centrally sponsored schemes which earlier had a sharing pattern of 75-25 between states and centers, having been restricted into 60-40 and 50-50 sharing patterns, as a result of which lesser amounts of the untied devolution are left for the states. The states are working for the implementation of central schemes and at the grant goes to the center. The 15th Finance Commission has been asked to determine whether the states are controlling or not the expenditure on populist measures. The obvious question that arises is, why should the center do not to be assessed to the same lens? India will prosper only if all the states prosper. Finance Commission has to see that in the absence of adequate financial resources in all states, poverty alleviation efforts take a beating, preventing the poor to rise economically. The question then rises whether the TOR of 15th Finance Commission will result in an award for 2020-25 period, which will result in India becoming an inclusive nation or an exclusive one. The present TOR indicates a move towards central discretion in release of funds to states. What the states want is opposite. We want a financial regime in which there is a decisive move away from discretionary to assured devolutions. I hope that the common memorandum that will work on today would act as starting point for fresh thinking in regard to devolution, recognition of the growing reality of states being more than equal partners in development of the country. A new paradigm for devolution must be established in the spirit of partnership between centre and states. Dominance of former over the latter. We will submit the common memorandum to the President of India if all agree, seeking to reframe the terms of reference the 15th Finance Commission in such way that the Commission can adhere to and uphold its constitutional mandate of treating states fairly and equally. I quote, I feel more and more that we must function more from below than from the top. Too much of centralization means decay at the roots. ఆడబిడ్డకు రక్షణ కాకదులుతామంటూ గుంటూరులో వేలాది మంది రోడ్డెక్కారు. ప్లకార్డులు చేత్తో పట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. దాచేపల్లి ఘటన తర్వాత ప్రజల్లో అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీలకు పిలుపునిచ్చింది. భారీగా ఉద్యోగులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజ్ వరకు ర్యాలీ జరిగింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎస్పీలు విజయరావు, అప్పలనాయుడు కూడా ఇందులో పాల్గొన్నారు. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని కావాలని ఎగ్గొట్టిన 15,171.91 కోట్లకు చేరింది. బ్యాంక్ నుంచి 25 లక్షలు అంతకు పైగా రుణం తీసుకుని ఉద్దేశపూర్వకంగా బకాయిలను ఎగవేసిన వారి వివరాలు అధికారులు పేర్కొన్నారు.
రుణాన్ని తిరిగి చెల్లించే ఆర్థిక సామర్థ్యం ఉండి కూడా బకాయిలు ఎగవేసిన వారిని విల్ఫుల్ డిఫాల్టర్ల ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా చెప్తారు. 2017 జూన్తో పోలిస్తే ఎగవేతలు 2019-18 మార్చి చివరి నాటికి 28% పెరిగాయి. మార్చి 31 నాటికి పిఎన్బి మొండి బకాయిలు 57,519.41 కోట్లకు చేరింది. మరోవైపు పిఎన్బికి 13,000 కోట్లకు పైగా కుచ్చిటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, ఆయన మేనమామ మోహల్ చోక్సీలపై జప్తు వివరాలను చెప్పేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిరాకరించింది. బ్యాంకు రుణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కొరడా జడిపిస్తున్నాయి. పిఎన్బి బ్యాంకు మోసం తర్వాత బ్యాంకింగ్ అక్రమాలపై సిబిఐ, ఈడీ వేగంగా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా యూకో బ్యాంకు రుణ మోసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. 621 కోట్ల రుణ మోసంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. లోన్ మోసానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసు రిజిస్టర్ చేసింది. యూకో బ్యాంక్ మాజీ సిఎండి అరుణ్ కౌల్, ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ సంస్థ, ఆ సంస్థ సిఎండి హేమ్ సింగ్ భరాణాతో పాటు కంపెనీల సీఏలను నిందితులుగా సిబిఐ చేర్చింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంకులూరులో రైతులు ఆందోళనకు దిగారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధాన్యం మినుములు పోసి నిప్పండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గుడివాడ సభలో రైతు సమస్యలు ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు జగన్. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దళారీలుగా తయారై వాళ్ళు తక్కువ రేటు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కొద్దిగా కొనుగోలు చేస్తా ఉన్నారు. వాళ్ళకు మాత్రమే 5,400 రూపాయలు ఆ కొద్ది మందికి మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే ఈ రైతుల దగ్గర నుంచి ఉన్న పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యే అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆలోచన వచ్చినా కూడా అదే ఆఖరి రోజునే చెప్పే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు. మీకు ఏదైనా చెప్తున్నాను కదా, మీకు ఏదైనా సామాజిక స్పృహ ఉంటే మాతో కలిసి రండి, కనీసం జనాలు అప్పుడైనా హర్షిస్తారు. మీరు ఆ కేసులో సత్యం బాబు మర్చిపో నాగరాజ్ బాబు సత్యం బాబు నాగరాజ్ సత్యం బాబు మేము రాజకీయం మాట్లాడలేదే. ఎస్ ఎస్ కాదు కాదు సార్, ఒకటి మీకు ఒకటి చిన్న మీకు ఒక విషయం చెప్పాలండి. అంటే మీతో చెప్పేటట్టుగా ప్రజలు చెప్పాలి. నేను యాక్చువల్గా దాచేపల్లి ఇష్యూ జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకునే క్రమంలో మేము ముందుకెళ్తే వాళ్ళు పరామర్శించిన రీతిలో బయటకు వచ్చి నువ్వు ఏ కులస్తుడివి, నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తివి అని చెప్పి ఆరాలు తీసింది ఎవరండి? మేమా? మా మంత్రులు ముందుగా వాళ్ళందరూ వైఎస్ఆర్సిపి మీ లైన్లో మంత్రుల దగ్గర ఉన్నారు. జరిగిన సిచ్యువేషన్ వైఎస్ఆర్సిపివా లేదంటే ఏంటి? మీ కులం ఏంటి? అత్యాచారం జరిగింది మూడు రోజులు మాట్లాడుతుంటే కులం గురించి మాట్లాడమని ఎవరు చెప్పారండి? మతం గురించి మాట్లాడవలసిన అవసరం ఏంటండి? అదే ఇప్పుడు ఈ రోజు అటువంటి పరిస్థితి రాకూడదని గౌరవ సీఎం గారు పర్టికులర్గా ముందుకు వచ్చే రోజు ఒక ర్యాలీ చేస్తున్నారు, అవగాహన చేస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న గ్రామ పంచాయతీలు కూడా దీని మీద ఒక సామాజిక స్పృహ తీసుకురావడానికి బాధ్యతగా తీసుకుని ఈరోజు ముందుకెళ్తున్నారు. ఒక ఆడబిడ్డ రక్షణ గురించి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి అన్ని రకాలుగా నేను ఆదుకుంటా మనం ముందు చెప్పినప్పుడు స్వాగతించాలి. వీలైతే దీనికి రాజకీయ రంగం అనేది మాత్రం మంచిది కాదు, మా బాధ్యత.
తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం కేసనకొలు మార్కెట్ సెంటర్లో గత నెల 18వ తారీఖున జరిగిన అంబేద్కర్ విగ్రహం ధ్వంసం సంఘటనకు సంబంధించిన కేసులో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించామని ముమ్మిడివరం సిఐ రమణారావు మీడియా సమావేశంలో వివరించారు. సంఘటన స్థలాన్ని క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి పరిశీలించాయని, దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన యువకులే విగ్రహ ధ్వంసం చేశారని తేలిందని సిఐ తెలిపారు. నాగేంద్ర కమిడి పృథ్వీలను అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించామన్నారు. మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాల మధ్య అంబేద్కర్ విగ్రహం చిన్నదిగా ఉండటాన్ని తట్టుకోలేక విగ్రహం ధ్వంసం చేస్తే నిలువెత్తు విగ్రహం గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు తీసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ పనికి పాల్పడ్డారని, ఈ సంఘటన మోత్తా శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రమేయం కూడా ఉందని సిఐ తెలిపారు. ఐపోలవరం మండలంలోని ఉత్తిన్ కేశంకొల్లపాలెం గ్రామంలో మార్కెట్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ బొమ్మని కొంతమంది పడవేయడం జరిగింది. ఈ కేసులో క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ పిలిపించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా సబ్బితి నాగేంద్ర, కమిటీ పృథ్వీ వారిద్దరిని అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళు ఈ నేరం తామే చేశామని ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈ మార్కెట్ సెంటర్లో వాళ్ళు పెట్టిన బొమ్మకి చుట్టూత ఇతర నాయకులు బొమ్మలు పెట్టడం మూలంగా వారి బొమ్మ చిన్నగా ఉండటం సహించలేక దాన్ని పడవేసినట్టయితే గ్రామస్తుల సహాయంతో పెద్ద బొమ్మ పెట్టుకోవచ్చు అని వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుని పడవేసినట్టుగా తమందరు తాముగా ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో ఇంకా కొంతమంది హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. మోత్త శ్రీనివాసరావు ఎలియాస్ అబ్బాస్ అనే అతను కూడా ఈ పాత బొమ్మను తీసేసి పాత బొమ్మ స్థానంలో పెద్ద బొమ్మను పెట్టుకోవాలి అనే ఆలోచనతో వీళ్ళ ముగ్గురు కలిసి ఆలోచించుకున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అక్కడ మార్కెట్ సెంటర్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి అక్కడ అందరికీ ఉపయోగపడేలాగా మార్కెట్ కోసమే ఉంచాలి అనే ఉద్దేశంలో దళితుల్లో కూడా ఒక వర్గం వారు మరియు దళితులు కాని వారు కూడా అక్కడ కాకుండా చెరువు గట్టును పెట్టాలని నిర్ణయించుకున్నారు. కమిటీని నిర్ణయించి ఆ కమిటీ ప్లస్ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని చెరువు గట్టును బొమ్మ పెట్టుకోవాలని డిసైడ్ చేసుకుని పెట్టుకున్నారు. మేము రెవెన్యూ ఎంఆర్ఓ గారు అలాగే మా సర్కిల్ పరిధిలోని ఎస్ఐఓ సిబ్బంది ఇంకా ఏఎన్ఎస్ పార్టీ మేమంతా బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే భాగంగానే నిర్వహించినట్లయితే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడతాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా గొడవలు చేసినట్లయితే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అలాగే 144 సిఆర్పిసి అమల్లో ఉన్నాయి కాబట్టి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుమూలంగా కేసుకూరు గ్రామ ప్రజలకు అలాగే ఐపోలవరం మండలం అందరికీ పోలీసు వారి విజ్ఞప్తి చేయడం జరిగింది. మంగళగిరి ఆరవ బెటాలియన్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 5 రకాల జాతులకు చెందిన 30 జాకిలాలు శిక్షణ తర్వాత జాకిలాల డెమో ప్రదర్శనను తిలకించారు డీసీపీ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ ఐజీ ఏబి వెంకటేశ్వరరావు. రాష్ట్ర విభజన తర్వాత ఏడాది పాటు సరైన శిక్షణ ప్రదేశం లేక జాకిలాలకు శిక్షణ ఇవ్వలేకపోయామని, రాష్ట్రంలో గంజాయి ఎర్రచంద్రం స్మగ్లర్ను పట్టుకోవడానికి జాకిలాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, కీలక కేసులు ఛేదించడంలో డాగ్ స్క్వాడ్ ప్రధాన భూమిక పోషిస్తున్నాయని, శిక్షణ పొందిన జాకిలాల్లో 3 మాత్రం ఇంటెలిజెన్స్ విభాగంలో వాడుతున్నాం, మిగిలిన జాకిలాలను అన్ని జిల్లాల్లో నేర పరిశోధనలో వినియోగిస్తామని కేంద్రం ఇంటెలిజెన్స్ నుండి రాజీవ్ జైన్ ఇక్కడ శిక్షణను కొనియాడారు. దానిని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి, జాకిలాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని ఆయన అన్నారు. We'll be right back.
దాని కారణంగా సిక్స్త్ బెటాలియన్లో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి అప్పటి డీజీపీ గారు, కమాండెంట్ అందరూ సహకరించి ఎందుకు ఉపయోగంలో లేకుండా ఉన్నటువంటి ఈ పాత స్కూల్ బిల్డింగ్ని ఈ పర్పస్ కోసం ఇవ్వడం జరిగింది. దాన్ని డిపార్ట్మెంటల్ ఫండ్స్తోనే అత్యంత తక్కువ సమయంలో ఉపయోగంలోకి తీసుకొచ్చాం. ఇవ్వడం జరిగింది. నేను టేకన్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ చూసాను అవి. వీటికి ఏమిటంటే ముఖ్యంగా డాగ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్లర్ కూడా అక్కడే కొనుక్కునేది నైట్ టైం. ఆ హ్యాండ్లర్ కూడా ఒక రూమ్ సెపరేట్గా నేను మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను. ఒకసారి అక్కడ వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి రావాలని మన డాక్టర్ గారిని, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ గారిని అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క మంచి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసి మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ కాబట్టి త్వరగా అలసిపోతాము. అందుకని మనం నిరంతరం కూడా శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి చలికాలం తక్కువ ఉండదు కాబట్టి మనకి కంటిన్యూస్గా డ్రిల్స్, ప్రాక్టీస్, ఫిజికల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా బాగా ఉంటాయని మనం మన వృత్తిలో నైపుణ్యం సాధించగలం. మొన్న రీసెంట్గా గౌరవనీయులు రాజీవ్ రేణు గారు ఇచ్చారు, డైరెక్టర్ ఐటీ గారు. వారు మన పోలీస్ గురించి, తర్వాత అదేవిధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు. వారిని అంటే వారు దేశం మొత్తం చూస్తారు కాబట్టి చెప్పినట్లుగా మనకి విడిపోయిన తర్వాత ఇంకా ఫెసిలిటీ చాలా కల్పించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఆ దిశగా మనము ప్రయత్నాలు చేస్తున్నాము. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ చాలా ఉన్నది. బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే అదర్ లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా చాలా అవసరాలు చాలా ఉన్నవి. కాలక్రమేణా ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి మనము చేసుకోవడానికి సమాయం చేసుకుంటున్నాము. ముఖ్యంగా క్యానైన్స్ కొన్ని డాగ్స్ ఏవైతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 3 కిలోమీటర్ల వరకు ర్యాలీ. రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ. ఆడబిడ్డలకు రక్షణ కల్పిద్దాం, గుంటూరులో భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జయాంధ్ర టీవీ. ఇది ఆంధ్రుల గుండె చప్పుడు.